శాఖ అంటుంది ఇండస్ట్రీ ఆఫ్ ఇండో అలా సూపర్ అందరికీ నమస్కారం అండి నా పేరు చైతన్ చీను మీరు నన్ను రాజగర్ గదిలో చూస్తుంటారు చాలా రోజుల తర్వాత ఇప్పుడు విద్యార్థి సినిమాగా మీ ముందుకు వచ్చాం చాలా చాలా హ్యాపీగా ఉంది మంచి రెస్పాన్స్ అసలు అనుకోలేదు షార్ట్ టైంలో మాకు థియేటర్స్ అంతా బయటికి లిస్ట్ వచ్చిందండి సంధి థియేటర్ అయితే నిన్న రాత్రి వచ్చింది కానీ మేము చేసిన ప్రమోషన్ డిఫరెంట్గా చేసిన ప్రమోషన్కి చాలా వరకు థియేటర్ అంతా ఫుల్ అయిపోయింది మాకు చాలా 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 సంతోషంగా ఉంది మా డైరెక్టర్ మధు గారు సినిమాని చాలా బాగా చేశారు అండ్ మా టెక్నికల్ టీం అందరికీ ఇప్పుడు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సినిమా రిలీజ్ చేసిన డిఎస్ రావు గారికి డిఎస్కే స్క్రీన్స్ ఆ టీం అందరికీ సార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి ఆర్కే బాబాయ్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ ఆర్కే బాబాయ్ గారికి వెంకట్ గారికి అండ్ వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అండ్ మా టీం ప్రతి ఒక్కరికి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము కోవిడ్లో చిన్న గ్యాప్ వచ్చింది బట్ అయినా కూడా మేము వదలకుండా ఈ సినిమాని బయటికి తీసుకొచ్చాం నేను మా డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా మేకింగే కాదండి మేము ఈ ప్రమోషన్స్ కానివ్వండి సినిమాని బయటికి తీసుకున్నారనే ఆ ప్రాసెస్లో ఎన్నో హడల్స్ అండి ఎంతో కష్టపడి బయటికి తీసుకొచ్చాం బట్ టుడే వీ మేడ్ ఇట్ మాకు చాలా చాలా సంతోషంగా ఉంది పబ్లిక్ నుంచి ఎంతోమంది పబ్లిక్ లేడీస్ పిల్లలు అందరూ వచ్చారు ఫ్యామిలీస్ అందరూ వచ్చారు అంటే మా మీద ఒక చిన్న అభిమానం అంటే మేము చాలా వరకు లాస్ట్ 10 డేస్గా తిరుగుతూనే ఉన్నాం అందరికీ బాగా రీచ్ అయింది మూవీ సో మీరందరూ అంటే షార్ట్ నోటీస్ కాబట్టి మీరందరూ థియేటర్కి వచ్చి బుక్ మై షోలో అండ్ పేటీఎంలో టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్కి వస్తే మీకు ఇంకా అనుభూతి వేరేలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఈవినింగ్ నుంచి షోస్ ఫుల్ అవుతున్నాయి మాకు ఇప్పుడే కాల్ వచ్చింది ఆల్మోస్ట్ థియేటర్ అన్ని ఏరియాల్లో కూడా మన ఈస్ట్ వెస్ట్ సీడెడ్ అలాగని అటు సైడు రాయలసీమ అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయండి అన్ని ఫోన్స్ వస్తున్నాయి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే అదే ఏం చెప్పాలి మాటలు లేవు అండ్ ఈ టైంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకు దేవుళ్ళకి మా వందనాలు చెప్పుకున్నాం పాదాభివందనాలు మీరందరూ ఈ సినిమాని ఇంకా పెద్ద విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి ఇక్కడ పబ్లిక్ అందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సినిమా చూశారు కాబట్టి మీ అందరికీ నచ్చింది కాబట్టి మీరు పబ్లిక్ చెప్పండి మౌత్ టాక్ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అండ్ అలాగే మీరు టికెట్స్ అన్ని తొందరగా బుక్ చేసుకోండి ఇప్పుడు మ్యాట్నీ షో పంచకొట్లో పడుతుంది అలాగే చాలా ఏరియాలో పడుతుంది టికెట్స్ బుక్ చేసుకుంటేనే నెక్స్ట్ షోస్ మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి సో మీ సపోర్ట్ మాకు ఉండాలి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విద్యార్థి టీం అందరికి మా బ్రదర్ మధు గారికి పర్సనల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మధు గారు అండ్ వీ లవ్ యూ నమస్తే నమస్తే అండి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సినిమా చూడటం అనేది ఒక కళ నిజంగా ఆ కళ నెరవేరేందుకు సంతోషంగా ఉంది అండ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ బాగుంది అని చెప్పి వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి రియల్లీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డం చేతన్ గారు అయితే పగలు రాత్రి అనకుండా తను బాగా కష్టపడి ఈ సినిమాని చేయడం జరిగింది సో మా టీం అందరూ మా ప్రొడ్యూసర్స్ ఆల వెంకటనయ్య రామకృష్ణ బాబాయ్ అండ్ వంశీ చాలా థ్యాంక్ యూ మీకు నేను రుణపడి ఉన్నాను అలాగే ఈ సినిమాని రిలీజ్ చేసిన డిఎస్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇది ఆదరించిన ప్రేక్షకులందరికీ పాదాభివందనాలండి థ్యాంక్ యూ సో మచ్ సార్ చూడండి సినిమా థియేటర్లో ఉంది మిస్ కాకుండా థియేటర్కి వెళ్ళి చూడండి దయచేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వన్స్ అగైన్ ఇంకోటి చెప్పాలి మా సినిమా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద సినిమాగా వెళ్తుంది దానికి మెయిన్ రీజన్ మీడియా అండి మీడియా అండ్ ఆల్ ఎంటైర్ మీడియా నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు లాస్ట్ మినిట్లో మా పిఆర్ఓస్ కానివ్వండి మా పిఆర్ఓ టీం కానివ్వండి అండ్ చాలా వరకు మ్యాంగో టీం కానివ్వండి మాకు మా డిఎస్కే స్క్రీన్ చేసే టెక్నీషియన్స్ కావండి వాళ్ళందరూ సినిమాని డే అండ్ నైట్ కష్టపడుతూ సినిమాకి బాగా రీచ్ తీసుకొచ్చారు ఈ టైంలో మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ డైరెక్టర్ కౌన్సిల్ అండ్ 24 క్రాఫ్ట్స్కి అలాగే మా ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్కి అండ్ అందరికీ అండ్ మెయిన్లీ అండ్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పర్సనల్గా మిమ్మల్ని అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తాం తొందరగా సక్సెస్ మీట్లో కలుద్దాం సార్ ఓకేనా థ్యాంక్ యూ అన్న చాలా చాలా బాగుంది అన్నీ ఉన్నాయి సినిమాలో లవ్ స్టోరీ అసలు ఆ క్యాస్ట్ గురించి కానీ చాలా చాలా చక్కగా చూపించారు లొకేషన్స్ చిన్న సినిమా కాదన్న చాలా పెద్ద సినిమా తీశారు
సార్ డైరెక్టర్ గారు థాంక్యూ మీరందరూ మీ 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 పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పండి మేము చూస్తా ఓకేనా థాంక్యూ అండి థాంక్యూ అనా విద్యార్థి సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది మూవీ ఓవరాల్ గా ఒక హార్ట్ టచింగ్ మూవీ అనా ఒకటి విధానం చెప్పాలంటే ఒకప్పుడు రాజుగారు ఒకప్పుడు రాజుగారు గారు ఇలా సైక్సైక్ యాడ్ చేసిన హీరో గారు చైతన్య గారు ఈ మూవీలో ఒక మంచి హీరో పాత్ర విధించారు అన్న అసలు ఏం వేరే లెవెల్ ఉంది సినిమా అయితే అనా ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క సినిమా కమర్షియల్ సినిమా కాదు ప్రతి చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో హార్ట్ టచింగ్ ఒక హార్ట్ టచింగ్ మూవీ ఏదైతే ఉన్నదో అది విద్యార్థి అని చెప్పొచ్చు అనా హార్ట్కి టచ్ అయిన బయటకు వచ్చేటప్పుడు గుండె బరుగుతాడు వస్తారు అసలు వేరే మెసేజ్ ఉన్నది ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు అన్న మన సినిమాటోగ్రఫీ అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే అసలు మీకు సినిమా చూస్తుంటే ఆ వరల్డ్కి వెళ్ళిపోతారు మీరు అంత మంచిగా ఉంది సినిమా అయితే మళ్ళీ మధుగా డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంది మూవీ మాత్రము ఎక్సలెంట్ ఉంది కంపల్సరీ మూవీ వచ్చి అందరు వాచ్ కోరుకుంటున్నారు అన్న ఇప్పుడే చూశారు విద్యార్థి మూవీ చాలా చాలా మంచి కంటెంట్తో వచ్చారు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి పరువత్తులు సో దాని మీదే తీసుకొచ్చారు చాలా చాలా బాగుంది క్యాస్ట్ గురించి కానీ ప్రజెంట్ జరుగుతున్న హత్యల గురించి కానీ చాలా చక్కగా చూపించారు సినిమాలో హీరో గారు చేతన్ గారు చాలా చాలా బాగా చేశారు సో చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ లవ్ సాంగ్స్ కానీ ఒక లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుంది విజువల్స్ కానీ సో మీరైతే కొత్త ఎక్స్పీరియన్స్ అవుతారు సినిమా అయితే చాలా బాగుంది సో డైరెక్టర్ మధు గారు చాలా బాగా తీసుకెళ్లారు హీరోయిన్ కానీ ఆ కంటెంట్ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ కానీ చాలా బాగుంటుందండి ఫైట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా మాస్కులతో ఒక ఫైట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో మంచి సినిమా అయితే చూస్తారు మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడండి చాలా చాలా బాగుంది విద్యార్థి సో థియేటర్లో రిలీజ్ అయింది ఈరోజే చాలా మంచి సినిమా అండి సో అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు ఒక సెంటిమెంట్ ఎమోషన్తో కూడా ఉంటుంది సినిమా థ్యాంక్ యూ విద్యార్థి మూవీ ఇప్పుడే చూశానండి చాలా ఎమోషనల్ అండి అసలు నాకు ఇప్పుడు కూడా అదే ఫీల్ వచ్చానండి ఎందుకు చాలా బాగుంది అసలు డైరెక్టర్ మధు గారు మాత్రం స్క్రీన్ ప్లే అసలు చాలా బాగుంది అలాగే మ్యూజిక్ అసలు చాలా సూపర్ మెలోడీ సాంగ్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సాంగ్ అదొకటి చేతన్ మాత్రం చాలా ఎర్రగదీశారు అలాగే ఫైట్స్ ఒక పెద్ద రేంజ్లో ఉంది చిన్నగున్న పెద్ద మూవీ చాలా సూపర్ హిట్ అండి అదొకటి బన్నీ వాక్స్ హీరోయిన్ మాత్రం చాలా గ్లామరస్గా తెలుగంటి అమ్మాయిలాగా ఉంది చాలా బాగుందండి ఒక చిన్న పాయింట్తో వచ్చారండి ఒక మనస్పర్ధలతో తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా ఒక కూతుర్ని చంపేది అది చాలా బాగుంది అది అలా చేయకూడదని ఒక మెసేజ్ అనేది చూపించారండి ఆ కులం గురించి అలాంటివి విషయాలు చాలా బాగా చూపించారు సూపర్ అండి మూవీ మాత్రం చాలా బాగుందండి విద్యార్థి ఒక అమ్మాయి లేకపోసం చేతనన్నా సూపర్ణ సూపరో సూపర్ణ సినిమా కానీ ఒకటన్నా లవ్వర్ గురించి అన్నా చూసానా నాకు అక్కడ బాగా అనిపిస్తున్నా అన్నా సినిమా చూడాలా పక్క చూడనా బాగుంది సినిమా పక్క చూడాలి అందరూ మంచిగా బాగుంది సినిమా ఎంజాయ్నా అన్న అనుకుంటున్నా ఇందులో సెంటిమెంట్ ఉంది ఫ్యామిలీ రావాలి పక్క రావాలన్నా పక్క రావాలి ఎందుకంటే దోస్తులు ఫ్యామిలీ అందరూ రావాలి పక్క రావాలి సినిమా మంచిగా ఉంది రావాలి పక్క రావాలి చూడాలి పక్క ఎంజాయ్ చేయాలి మంచిగా చూడాలి పక్క చూడాలి బాధ ఉంది ఇందులో బాధ ఉంది మంచిగా ఎంజాయ్ ఉంది అవునాయి భయ్యా ఉన్నాయి పక్క ఉన్నాయి జర బాధ ఉంది కామెడీ ఉంది మంచిగా ఉంది భయ్యా మంచిగా ఉంది చేతనన్న ఆల్ ద బెస్ట్ చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు ఏ సినిమా అయినా ఒకటే సినిమా ఇట్లాంటి సినిమాలు ఎన్నో చేయాలనిపిస్తుందిగా దేవుని కొడుతున్నాం సినిమా చాలా బాగుంది చేతనన్న యాక్టింగ్ రే తీసిండు హీరోని గారి పాత్ర సగం ఉన్నా కానీ దాంట్లోనే సరిపెట్టేసింది హీరోని గారు చాలా బాగున్నాయి హీరో యాక్టింగ్ సూపర్ జబర్దస్త్ సూపర్ ఉంది ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా సూపర్ ఉంది ఈ రోజుల్లో కూడా మధు గారు డైరెక్టర్ మధు గారు అద్భుతమైన సినిమా అందించారు మన కోసం ఈ కులాంతర వివాహాలు ఈ హత్యలు కులాంతర హత్యలు గురించి సబ్జెక్టు నడుస్తుంది ఇంటర్వెల్ బ్యాంక్ అసలు ఎక్స్పెక్ట్ చేయం అలాంటిది ఇంకా ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్బిలీవబుల్ మామూలుగా లేదు అసలు నిజంగా అద్భుతమైన సినిమా అంటే మన హీరో చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు ఆ ఫైట్స్ అండ్ రొమాంటిక్గా ఒక సాంగ్ అయితే మాత్రం హైలైట్ రొమాంటిక్గా ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అయితే థియేటర్లో మాత్రం మామూలుగా లేదు క్యాకలు అంతే సూపర్ సూపర్ అద్భుతం ప్రతీది కూడా ఈ మూవీలో ప్రతీది కూడా అద్భుతం సూపర్ సూపర్ ఉంది అమ్మాయి యాక్టింగ్ అయితే రొమాన్స్ ఒక సాంగ్ అయితే బీభత్సం హైలైట్
ఖచ్చితంగా ఎమోషన్స్ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా నాకు మరో బలగంలా అనిపించింది క్లైమాక్స్ మరో బలగం అనిపించింది నాకు క్లైమాక్స్ లాస్ట్ అసలు ఎవరు ఊహించారు చాలా అద్భుతంగా కానీ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది అసలు చైతు అన్న అయితే మాత్రం చింపేశాడు అంతే మామూలుగా కాదు చింపేశాడు ఖచ్చితంగా 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఫ్యామిలీ ఎమోషన్ మూవీ ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా విద్యార్థి అంటే స్టూడెంట్స్ కోసం కాదు ఫ్యామిలీ ఈ కులాంతర వివాహాలు కులాంతర మతాంతర వివాహాల గురించి సబ్జెక్ట్ ఉంటుంది అద్భుతమైన సబ్జెక్ట్ ఇది ఒకసారి చూసిన తర్వాత పచ్చారు చూడాలనిపిస్తుంది రొమాన్స్ హీరోయిన్స్ డ్యాన్స్ కానీ అమ్మాయి ఎమోషనల్ కానీ ఏది చూసినా సరే ఎక్సలెంట్ నాకు మాత్రం లాస్ట్ లో మాత్రం చాలా ఏడిపోయింది చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా హీరో హిట్ కొట్టారా చాలా హిట్ హిట్ కొట్టారా అంటారేండి బ్లాక్ బస్టర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ టికెట్స్ కూడా ఇప్పుడు లేవు అంతా మరి మీరు ఎలా చూశారు కానీ నేను బ్లాక్ లో ఇచ్చి ఓ టికెట్ 50 రూపాయల టికెట్ 250 ఇచ్చి కొన్నాను ఏ మూవీ ఇప్పుడు సినిమా గురించి ఖచ్చితంగా గట్టిగా విద్యార్థి సినిమా చాలా బాగుందన్న సూపర్ గా ఉంది సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేకుంటే ప్రతి ఒక్కటి హైలైట్ అన్నమాట సినిమా ఏమన్నా నిజంగా విద్యార్థి సినిమా అరే తమ్ముడు ఒక్క నిమిషం సినిమా చాలా బాగుందన్న అందులో ఉందన్న కొబడి 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 మామూలుగా అడిగిన అన్నమాట మాస్ హీరో అంటే మరోసారి నిరూపించుకున్నా సూపర్ అన్న నాకు చాలా బాగుంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ కామెడీ కానీ ఎబ్బో నిజంగా ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ ఏం కావాలో అవన్నీ ఉన్నాయి అనమాట నవరసాలు అన్ని కలిపిన సినిమా అనమాట విద్యార్థి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా గుర్చుకో అంటారు కదా అట్లా వస్తున్నాయి మామూలుగా లేదు చాలా చాలా ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసిన నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన యాక్షన్ గా అన్న యాక్షన్ తో పాటు సెంటిమెంట్ ప్రతిదీ ఎమోషనల్స్ చాలా బాగున్నాయి హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కూడా వండర్ఫుల్ అనుకోవచ్చు రొమాన్స్ అనకనో రొమాన్స్ అన్నో నువ్వు మరో 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 విద్యార్థి ఆడుకుండా అయిపోతున్నా రొమాన్స్ అయితే మామూలుగా ఇరగా తీసేశారు కానీ చాలా ఎంజాయ్ చేసిన సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాల్సిన మూవీ విద్యార్థి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా నిజంగా నేను అన్న యాక్టింగ్ అంటే అప్పుడు ఏంది రాజుగారి కదే అనుకున్నా కానీ దానికి అమ్మ మొగుడు ఉంది అన్న యాక్టింగ్ ఇచ్చి పడేసిండు సూపర్ ఉంది అన్న ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న ఫస్ట్ టైం నేను పెద్ద హీరోల సినిమాలు చూస్తాం కూడా చాలా రేరు అలాంటిది చిన్న హీరో సినిమా బాగుండేది అని రాజుగారి గది తర్వాత సో నాకు అలా అనిపించి నేను వచ్చాను మూవీకి హీరో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాడు అలాగే అసలు అంత గ్యాప్ తీసుకుని మొత్త ఫ్లాప్లో ఉన్న హీరో ఒకేసారి అంత గ్యాప్ తీసుకుని వచ్చిన తర్వాత అన్న నిజంగా యాక్టింగ్ అయితే ఓర మాస్ ఒక కత్తికి అమ్మోరు కత్తికి ఎలా ఊపొచ్చిద్దు అలా ఉంది నరుక్కుండా వెళ్ళాడు అందరినీ నెక్స్ట్ లెవెల్ అన్న హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అప్పుడు ఒక సాంగ్ హైలైట్ అయిందా ఉంది సో ఇప్పుడు కూడా డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వేశారు ఇకపోతే ఎమోషనల్ అన్న ఫ్యామిలీ ఎమోషన్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రావాలి పెద్ద పెద్ద క్యాస్టింగ్ పెట్టారు చాలా బాగా తీశారు ఫ్యామిలీ ఎమోషన్స్ పక్కా అన్న నిజంగా చూసినప్పుడు ఒక రంగస్థలం క్లైమాక్స్ ఎలా ఉంటే అలాంటి ఎమోషన్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇక హీరో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ కెరియర్లో ది బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు హీరో గారికి స్టోరీ పరంగా అయితే కొంచెం మన స్టూడెంట్స్కి ఎంత కావాలో అంత చూపించారన్న అలాగే ఎమోషన్స్ లవ్ నిజంగా లవ్ స్టోరీ అనేది క్లారిటీగా చూపించారు ఆ సినిమా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది విద్యార్థి మన రాజుగారిది గదిలో నెగిటివ్ రోల్ చేశారు కదండి అతను హీరోగా చేశారు నెగిటివ్ రోల్ అని చాలా ఇంప్రెసివ్ యాక్టింగ్ అనిపించింది నెగిటివ్ రోల్ అని చాలా బాగా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మెయిన్ రోల్ హీరో రోల్ చేసే తర్వాత ఇంకా మరి పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు చాలా అంటే చాలా బాగా చేశారు అంటే బన్నీ వాక్స్ అండ్ మన చేతన్ గారు అంట హీరో పేరు చాలా బాగున్నాయి వాళ్ళ సీన్స్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్న ఫుల్ అన్న ఫుల్ మొత్తం ఫ్యామిలీ చుట్టూ లవ్ మొత్తం ఇంకా అది చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు మొత్తం ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి ఎందుకు హీరోయిన్ మీద చేసింగ్లు పగలు సాధించడాలు హీరోయిన్ ఎందుకు చంపాలనుకుంటారు హీరో మీద అటాక్లు జరుగుతాయి హీరోయిన్ మీద జరుగుతాయి ఎందుకు జరుగుతాయి ఇవన్నీ ఫ్యామిలీ మీద అటాక్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది మాత్రం చివరిలో వన్ బై వన్ రివీల్ చేసుకుంటూ వస్తారు స్టోరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొత్తగా అనిపించింది చాలా బాగుంది అన్న మొత్తం అంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అంటే చెప్పడానికి రావట్లేదు ఎందుకంటే ఒకటి రెండు అయితే చెప్పొచ్చు హైలైట్ మూమెంట్స్ సినిమా మొత్తం హైలైట్ మూమెంట్సే ఉన్నాయి అందుకని చెప్పలేకపోతున్నాను సినిమా అయితే చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే చూసాను విద్యార్థి సినిమా విద్యార్థి సినిమా అయితే చాలా బాగుంది చెప్పాలంటే సినిమా వచ్చేసి మెయిన్ కంటెంట్ వచ్చేసి పరిహత్యుల మీద ఉంది డెఫినెట్లీ అందరూ చూడాలని అనుకుంటున్నాను ఈ మధ్య సో పరిహత్యులు అనేది ఎక్కువైపోతున్నాయి దానికోచి అని చెప్పేసి రూపుమావాలని చెప్పేసి ఈ సినిమా తీశారు డెఫినెట్లీ ఒకసారి చూస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు చూడాలి ఇది పరిహత్యుల మీద క్యాస్ట్ ఫీలింగ్తో ఎవరైతే ఉన్నారో దాని మీద చాలామంది చంపేస్తున్నారు సో అది అలా జరగకూడదని చెప్పేసి ఫైనల్గా చూపించారు ఒక్కసారి అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ.